మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎన్నికల ఓటమి నుంచి ఆమె తేరుకోలేదా? లేదా వ్యూహాత్మకంగానే దూరంగా ఉంటున్నారా? నిజామాబాద్ ఎమ్మెల్యేలను కలవడానికి కవిత ఎందుకు ఇష్టపడటం లేదు? త్వరలోనే ఆమెకు కీలక పదవి దక్కపోతుందా? వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ మాజీ ఎంపీ కేసీఆర్ కుమార్తె రాజకీయంగా సైలెంట్గా ఉండటంపై ఆ పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కవిత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గడిచిన ఐదేళ్లలో నిజామాబాద్ అభివృద్ధిలో ఎంపీగా కవిత తనదైన ముద్ర వేశారు. పార్లమెంటుతో పాటు జాతీయ స్థాయిలో తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. కేసీఆర్ కూతురిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని చూసి మళ్లీ కవిత పార్లమెంట్లో అడుగు పెడతారని చాలామంది రాజకీయ పరిశీలకులు భావించారు. అనూహ్యంగా ఆమె ఓటమి పాలవడంతో కేసీఆర్కు షాక్ తగిలినట్లయింది. అయితే తన ఓటమి కారణాలను అన్వేషించడంలో కవిత సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. స్థానిక రైతుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఒక కారణమైతే సొంత పార్టీ నేతలే తన విజయాన్ని అడ్డుకున్నారని కవిత భావిస్తున్నారు. దీనికి సంబంధించి తన సన్నిహితుల ద్వారా సాక్ష్యాధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరు తన విజయానికి కృషి చేయలేదో నివేదిక రూపంలో కేసీఆర్కు అందించేందుకు సిద్ధమయ్యారు. గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేల గెలుపుకు కవిత చాలా శ్రమించారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు లోపాయికారి ఒప్పందాలు చేసుకుని వెన్నుపోటు పొడిచారని కవిత భావిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కూడా కవిత అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ప్రస్తుతానికి వారందరికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు కవితను రాజకీయంగా యాక్టివేట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఇటీవలే తనకు సన్నిహితుడైన వినోద్ కుమార్కు కేసీఆర్ ప్రణాళికా సంఘం బాధ్యతలను అప్పగించారు. రాజకీయంగా కవిత చురుగ్గా ఉండాలంటే మంచి పదవిలో కూర్చోపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎంపీగా ఉండి జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన కవితను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కవిత కూడా రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పట్లో రాజ్యసభ పదవి ఖాళీ అయ్యే అవకాశం లేదు. ఏదైనా రాజ్యసభ స్థానం ఖాళీ అయితేనే కవితకు ఛాన్స్ దక్కుతుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన కొన్నాళ్లుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. డి శ్రీనివాస్ బీజేపీలో చేరతారని ప్రచారం ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన డిఎస్ తన కుమారుడు అరవింద్ని నిజామాబాద్ ఎంపీగా గెలిపించుకుని కేసీఆర్కు షాక్ ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న డిఎస్ను సస్పెండ్ చేయాలని కవిత ఆధ్వర్యంలో జిల్లా నేతలు తీర్మానించి కేసీఆర్కు పంపించారు. డిఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరితే రాజ్యసభ సభ్యత్వం రద్దు అవుతుంది. దీంతో తనకు లైన్ క్లియర్ అవుతుందని కవిత ఆలోచన. కానీ డిఎస్ వ్యూహాత్మకంగా బీజేపీతో టచ్లో ఉంటూ టీఆర్ఎస్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ తన కూతురు కవితకు పదవి కట్టబెట్టాలంటే డిఎస్ను రాజీనామాకు ఒత్తిడి చేయాలి. ఇది ఎంతవరకు ఫలిస్తుందో చెప్పలేని పరిస్థితి. మొత్తంగా మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందన్నట్లు రాజ్యసభకు వెళ్లాలని ఊవిళ్లూరుతున్న కవితకు పదవి ఫిక్స్ అయ్యింది. కానీ టైం ఇంకా ఫిక్స్ కాలేదు.